शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अन्दरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలమండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మాదే ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందామండి ఈ ప్లవనామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి ఉండే ఉండటం ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం సో ఈ నక్షత్రాలు మీ ధనురాశిలో ఉన్నాయి అట్లాగే మీ ధనురాశి వాళ్ళకి ధనురాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజుపు ఏడు అవమానం ఐదు సో ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ధనాదాయం బాగుందండి మీ రాశి ధనుర్ రాశి అధిపతి తృతీయ భావన ఉండడం విశే విశేషం కానీ తృతీయ భావంలో ఉన్న గురుడు మంచి చెయ్యడు సో ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది ద్వితీయ స్థానంలో శని ఉండడం వల్ల కుటుంబంలో కొద్దిగా సఖ్యత లేకపోవడం కుటుంబ వ్యవహారాల్లో మంచిగా లేకపోవడం వాళ్ళ తగాదాలు ఉండడం సో కొద్దిగా ఇబ్బంది కలగడం జరుగుతుంది ధనం విషయంలో కూడా మీకు రావడానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నాయి శని ద్వితీయ శని మంచివాడు కాదు మీ లగ్నానికి మీ రాశికి మూడో ఇంటి ఆధిపత్యం ఆధిపత్యం వచ్చింది కాబట్టి శని మంచివాడు కాదు అట్లాగే తృతీయ భావంలో తృతీయ తృతీయ భావం అంటే మూడో ఇంట్లో గురుడు ఉండడం వలన మీ రాష్ట్రాధిపతి గురుడు తృతీయ భావంలో ఉండడం వలన ఈ రాష్ట్రపతికి మంచి రాష్ట్రా రాశికి మంచి చేయుడు ఎందుకంటే తృతీయ రాజ గురుడు మంచివాడు కాదు అలాంటి ప్రయాణాల్లో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది జాగ్ర దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి జాగ్రత్తగా ఉండవాలి తర్వాత మీ చెల్లెళ్ళు చెల్లెళ్ళు బ్రదర్స్ తమ్ముళ్ళు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళకి అంత ఇబ్బంది మంచి విషయం కాదు గురుడు తృతీయ స్థానం తృతీయ భావంలో ఉండడం వాళ్ళకి మంచి చేయడు సో అలాగే మీ ఆలోచన ధోరడు కానీ జీవనశైలిలో కొంచెం మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ పట్టుదలతో ధైర్యంగా ప్రతి పనిని ముందుకు తీసుకుపోయే తత్వం మీకు ఉంది సహజంగా మీరు మీ ధనురాశి వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలో చాలా ఉద్గండ పండితులు పైగా ఎదుటివాళ్ళకి ధైర్యంతో పాటు ఎదురు సలహాలు ఇవ్వడంలో మంచి తెలివైన వాళ్ళు మీ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటారు ఫోర్త్ హౌస్ లార్డ్ కూడా తృతీయంలో ఉండడం వల్ల విద్యార్థులకి చాలా కష్టపడి చదివితే కానీ ఉత్తీర్ణం రావడానికి కష్టంగా ఉంటుంది సో ఫోర్త్ భావంలో అడ్డు తృతీయంలో ఉండడం వల్ల మర భద్రకు కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి విషయంలో జాగ్రత్తలు చూసుకోవడం మంచిది అలాగే భూములు కొనుగోలు విషయంలో కానీ స్థిర స్థిరాస్తులు కొనుగోలు చేయడంలో కానీ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిది ఆభరణ కొనుగోలు కానీ అటువంటి విషయంలో కొనుగోలు చేస్తారు జాగ్రత్తలు పాటిస్తే చాలా బాగుంటుంది వ్యవసాయదారులు కూడా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయదారులకి కొంచెం అనుకూలవంతమైన కాలం కాదు అని చెప్పవచ్చు ఎందుకంటే గురుడు యొక్క కొను గురుడు యొక్క ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి అలాగే పంచమ స్థానం పంచమ స్థానంలో పంచమ మీకు మేషం అవడం వలన ఏప్రిల్ నెలలో రవి బుధులు పంచమ స్థానంలో వలన సో రవి కూడా ఉచ్చ స్థితిలో ఉండవలన పైగా నైన్త్ హౌస్ లార్డ్ పంచమ స్థానంలో వలన కింద జన్మ పుణ్యం కూడా మీకు తోడయ్యి మీ పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కొత్త సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే యోగం చాలా ఎక్కువగా ఉంది అలాగే మీకు ఆల్రెడీ సంతానం మీ సంతానానికి కూడా మంచి అభివృద్ధి కలగడం వాళ్ళకి ఉన్నతగా ఉండడం ఉన్నత పదవుల్లో ఉండడం లేకపోతే ఉన్నతిని సాధించడం ఉంటూ ఉంటుంది మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు సక్రమైన మార్గంలో చక్కగా ఉన్నారా లేదా చూసుకుంటూ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తీసుకోవడమే మీ వంతు ఖచ్చితంగా మంచి బాగుంటారు ఏప్రిల్ నెల నుంచి బాగుంటారు వాళ్ళు సో ఏప్రిల్ నెలలో రవి బుధా బుదాది చేయోగం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కూడా మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది అలాగే నా ఆరో ఇంట్లో రాహు ఉండడం ఆరో ఇంట్లోనే రవి బుధులు కూడా ఉండడం వలన ఏప్రిల్ మే మేలో ఏప్రిల్ మేలో ఆ ప్రాంతంలో రవి బుద్ధులు కూడా ఉండడం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ ధనుర్ రాశి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా కొట్టి తిరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రుణ బాధలు తగ్గుతాయి తర్వాత ఏమో శత్రు బాధలు తొలుగుతాయి రోగాలు కొంచెం కంట్రోల్లో ఉంటాయి సో ఇవన్నీ కూడా మీరు జా కలిసి వచ్చే ఆన్స్ రాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్స్ గ్రూప్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఏ గ్రూప్ సర్వీసెస్ రాయడం కానీ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ బ్యాంకులో టెస్టులు రాయడం కానీ ఏ విధమైనటువంటి గవర్నమెంట్ సర్వీసెస్ కానీ ప్రైవేట్ సర్వీసెస్ కానీ ఈ పరీక్షల కోసం రాసిన వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి సక్సెస్ అనేది ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆరు ఇంట్లో రాహు ఇచ్చి తీరతాడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ రాసే వాళ్ళకి సప్తమ భావం సప్తమ భావానికి గురుదృష్టి ఉంది అలాగే ఒక భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది అలాగే తర్వాత ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా మనస్పర్ధలు లేకుండా హాయిగా ఉంటారు తర్వాత కుటుంబ విషయంలో కూడా చాలా బాగుంటారు తర్వాత ఈ మీ రాశిలో ఉన్నటువంటి బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకు కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందకరంగా ఉంటుంది మనస్పర్ధలు జరుగుతాయి మనస్పర్ధలు తొలగితే ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అష్టమ స్థానాన్ని శని దృష్టి వలన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మీరు ఆరోగ్యంలో విషయంలో మీ ఆరోగ్య విషయంలో ఎటువంటి అశ్రద్ధ చేయవలసిన పని లేదు చేయకుండా ఉండవలసిన చేయాలి చేయకుండా ఉండాలి అలాగే అష్టమ స్థానం నీటి కర్కాడ రాసుకోవడం వలన శని దృష్టి కూడా కర్కాడ రాసి ఉండడం వలన నీటి గండం ఉంది నీటి కండం చూపిస్తోంది గృహంలో పీడ కనిపిస్తోంది అలాగే వాహనాల వల్ల దెబ్బలు తగ్గడానికి అవకాశాలు చాలా ఉన్నాయి సో దానివల్ల మీరు జాగ్రత్త పాటించవలసి వస్తుంది నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ లేదా ప్రయాణాల్లో కానీ దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ మీరు జాగ్రత్తలు చాలా చాలా తీసుకోవాల్సి వస్తుంది శని దృష్టి వలన మీకు ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా భాగ్యస్థానము భాగ్యస్థానము సింహరాశి అవ్వడం ఈ సింహరాశిని గురుడు చూడడం వల్ల భాగ్యం మాకు చాలా బాగా పెరుగుతుందండి అంటే ధనస్థానం భాగ్యస్థానం లక్ష్మీస్థానం విపరీతంగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం కానీ లేకపోతే గౌరవ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మంచి అభివృద్ధి కలగడం జరుగుతుంది అంటే వ్యాపారాలు బాగా అభివృద్ధి సాధిస్తారు పైగా రాజకీయ నాయకులకి నైతుభావం బాగుండడం వలన రవి దృష్టి గురుడు దృష్టి ఉండడం వలన పైగా ఆగస్టు సెప్టెంబర్లో రవి బుద్ధులు కూడా సింహరాశులు ఉండడం వలన రాజకీయ నాయకులకి ఉన్నతమైన పదవులు రావడం గౌరవం పెరగడం సభా మర్యాద జరగడము జనాకర్షణ వీళ్ళందరికీ చాలా విపరీతంగా మీరు బాగా చూపిస్తుందండి సో మీరు బాగా ఈ రాశి వాళ్ళు చాలా అద్భుతమైన యోగవంతమైన కాలం అని చెప్పచ్చు పైగా ఈ రాశి వాళ్ళు వ్యాపారస్తులకి అంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కానీ లేకపోతే అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా సిమెంట్ రంగంలో కానీ చాలా కెమికల్స్ రంగంలో చాలా వాటికి సైంటిస్టులు వాళ్ళకి ఈ వ్యాపారస్తులందరికీ కూడా ఫైనాన్షియల్గా బాగా ఆగస్ట్ సెప్టెంబర్లో కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు అలాగే వివాహం కాని వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అవ్వడానికి నూటికి నూటి పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి కానీ మీరు సద్వినియోగం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి వాళ్ళ అవకాశం రావడం కష్టం సో ఈ అవకాశాలు ఎక్కువగా చాలా బాగున్నాయి దైవ దర్శనం చేసుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అలాగే ఉన్నత విద్య కోసం విద్యార్థులు మాత్రం దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు అక్కడ పరిస్థితులు వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి సో దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హాయిగా ఉంటారు తర్వాత గురు గురు సేవలో ధరించాలండి అంటే గురుభక్తి బాబా కానీ మీ గురువులు ఉంటారు కదా ఆ గురుసేవలు చేసుకోవాలి తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి ఎంత తల్లిదండ్రులు సేవ చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది గురుపీఠ పీఠాధిపతులని కలవడం చాలా అద్భుతమైన యోగం తర్వాత ధర్మకార్యాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు శుభకార్యాలు చేస్తారు వివాహ విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు సో భాగ్యస్థానం విశేషంగా మీకు యోగించబోతుంది దానే లక్ష్మీస్థానం అని అంటాం గురు దృష్టి కూడా ఉండడం వల్ల మీ భాగ్యానికి ఎటువంటి లోటు లేదు మీకు రావాల్సిన సంపద వచ్చి తీరుతుంది సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి సినీ గాయకులకి రచయితలకి గేయ రచయితలకు కూడా అద్భుతమైన కాలం అండి మంచి అవకాశాలు ఉపయోగించుకోవచ్చు నృత్యం డ్యాన్స్ వాళ్ళకు కూడా అద్భుతమైన కాలం ఎందుకంటే గురదృష్టి బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా రాని రానిస మీ అదృష్టం మీతోడే ఉంటుంది మీరు కష్టపడి సాధించి తీరాలి అంతవరకు మీరు చేయవలసిన పని అలాగే దశమస్థానం దశమస్థానం కూడా బాగుంది ఎందుకంటే దశమస్థానం ఎందుకు బాగుందంటే రవిబుద్ధులు రావడం అలాగే బుధ శుక్రులు నీచబంగ బంగరాజు శుక్రుడికి నీచబంగ రాజో శుక్రుడు నీచ బుధుడికి కూర్చురావడం వల్ల నీచబంగ రాజయోగ అవ్వడం రవి బుధుడు గారి దశమ స్థానంలో ఉండడం ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీరు మీకు ప్రమోషన్స్ రావడం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం కానీ గ్రూప్ గ్రూప్ సర్వీసెస్లో సెలెక్ట్ అవ్వడం కానీ అదే బ్యాంకింగ్ ఇండస్ట్రీస్లో మీరు బ్యాంక్స్లో కూడా ఇస్తారు బ్యాంక్స్లో సెలెక్ట్ అవ్వడం కానీ ఆఫీసర్స్గా మంచి పొజిషన్స్లో ఉండడం కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలతో పాటు పైగా వాళ్ళు ఉన్నత విని వృత్తీర్ణత అనేది వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్స్ రావడం ఉద్యోగాల్లో అభివృద్ధి చేయడం డబ్బు సంపాదన రావడం ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో వాళ్ళు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి వెళ్ళి తీసిపోరు వాళ్ళు కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అద్భుతమైన యోగవంతమైన కాలం రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి అవకాశాలు కూడా చాలా బాగుంటాయి అలాగే పేరు పేరున ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ప్రైవేటు అని గవర్నమెంట్ సర్వీసెస్లో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడానికి ఆగస్టు సెప్టెంబర్ మంచి అనుకూలవంతమైన కాలం వివాహాలు కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే చాలా బాగుంటుంది అన్నమాట దశమస్థానం కూడా అద్భుతంగా రాణిస్తుంది అలాగే ఇంకా లాభస్థానం పదకొండేళ్ళు తులారాశి తులారాశికి శని దృష్టి ఉంది యాక్చువల్గా శని దృష్టి ఉంటే మనకి రావాల్సిన సంపద కానీ రావాల్సిన భోగభాగ్యాలు కానీ లేకపోతే మన అదృష్టం సంతోషం కానీ రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది కానీ ఈ గురుదృష్టి దృష్టి కూడా మీ భాగ్యస్థానానికి పడ్డం వల్ల మీ లాభస్థానానికి పడ్డం వలన ఖచ్చితంగా మీ సంపదలు మీ లాభాలు మీకు వచ్చి తీరతాయి అంత డౌటే లేదు అంటే మీకు రావాల్సిన సంపద మీకు రావాల్సిన ధనం సంతోషం సుఖం బలం అన్నట్టుగా సంతోషంగా ఉండడం ఆనందంగా ఉండడం అంతా కూడా భాగ్యస్థానమే లాభస్థానమే సో ఆ లాభాలు కూడా బాగుంటాయి ఖచ్చితంగా బాగుంటాయి మీ పె మీకన్నా పెద్దవాళ్ళు అంటే బ్రదర్స్ కానీ సిస్టర్ అక్కలు కానీ అన్నయ్యలు కానీ వాళ్ళకి కూడా బాగుంటుంది వాళ్ళ సంపదలు అభివృద్ధి అవుతాయి మీతోటి కాలక్షేపం చేస్తారు ఆనందంగా గడుపుతారు అద్భుతంగా రాణించే కాలం అంటే మీరు భాగ్యస్థానం బాగుంది రాజ్యస్థానం బాగుంది అంటే వృత్తి వ్యాపారాలు అలాగే లాభస్థానం మూడు రంగాల్లోనూ మీరు ఖచ్చితంగా మంచి చేసి తీరుతారు అంటే మీరు మంచిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇవి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంకిత భావంతో మీరు వస్తుంది మీ వృత్తి వ్యాపారాల్లో అంకిత భావంతో వృత్తి పట్ల శ్రద్ధతోటి చేస్తే మీరు చాలా చాలా అభివృద్ధి పొంది జనాల్లో గుర్తింపు పొంది మీ పై అధికారులతో అభివృద్ధి గుర్తింపు పొంది పొంది మంచి ఉన్నత స్థితి రావడానికి చాలా ఉన్నాయి ధనుర్ రాశి వాళ్ళు ఎప్పుడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ధనుర్ రా ధనుస్థితే ధర్మ ధర్మరక్షణ చేస్తారు మీరు ధనురాశి వాళ్ళు సో మీరు చాలా పరిరక్షిస్తారు ధర్మాన్ని పరిరక్షిస్తారు మీరు సో మీరు గుర్తుపెట్టుకోండి మీ అవసరం చాలా ఉంది జనాలకి మీరు ఆరోగ్యం బట్ట అశ్రద్ధ వహించుకోండి ఆరోగ్యంగా సగం బలం మీరు ఆరోగ్యంగా ఉండండి చాలామందికి మీరు చాలా అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే స్వల్త్ కేతు ట్వెల్త్ హౌస్ కేతు ఏంటంటే వాళ్ళకి శుభకార్యాలకి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఈ అవకాశాలు ఎక్కువ ఇస్తాడు మీరు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయింది డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళబోతున్నారు ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్ రవి ఇన్ ట్వెల్త్ హౌస్ కేతుతో కలిసి ఉన్నాడు సో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు ఫారిన్ కంట్రీస్ ఖచ్చితంగా వెళ్ళడానికి చాలామంది మీలో చాలామందికి కొంతమంది కంటే చాలామంది కంటే ఆ అవకాశాలు మీ లగ్న లగ్న రీచ్ కూడా చూసుకోవాలి ఫారిన్ కంటే చల్లడానికి నవంబర్ డిసెంబర్లో చాలా అవకాశాలు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళి తీరుతారు చాలామందికి ఉన్నాయి సో మీరు పెట్టే ప్రతి ఖర్చు కూడా మీకు ఆమోగ్యదాయకంగా ఉంటుంది మంచివాడిగా ఖర్చు పెడతారు జనాలు బాగుండాలని ఖర్చు పెడతారు మీ గురించి కూడా మీరు కూడా కొంచెం ఖర్చు పెట్టుకోండి ఆనందంగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా హ్యాపీగా గడపండి ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవుడు సూర్యభగవానుడు అద్భుతమైన యువకారు ఖచ్చితంగా సూర్య భగవానుడు పూజిస్తే మహా ఉన్నతమైన పదవులు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి కూడా మీకు చాలా పవర్ చేస్తాడు సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా మీరు చేర్చుకోవాలి ఈ విధంగా మీరు నా సలహాలు పాటిస్తారని ఉన్నత పదవులు పొందారని ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి మరిన్ని మరిన్నిసరికా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం